వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు చేయబోయేదండి కూర, నాటుకోడి చికెన్ అండి. ఇది నాటుకోడిది. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడేమో వాళ్ళ అమ్మవారు పండుగలు చేశారండి. చేసేటప్పుడు ఈ కోడిని కోసారు. అది అమ్మవారు ముక్కు పడుతుంది కాబట్టి మాకు కూడా కొంచెం కూర ఇది ఇచ్చారు. అది నేను తీసుకుని వచ్చాను. ఈరోజు నీ కూరని నేను చేస్తున్నానమాట. ఇది మనం బయట మనం కొనుక్కునే దానికన్నా మనం ఇప్పుడు ఇంట్లో పని పెంచుకున్న కోళ్ళు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కోడి. అదే అమ్మవారికి కోసిన ఇది అనమాట. ఇది ముక్కుబడిది. ఈ కూరని ఇప్పుడు చేసుకుందామండి. దీన్ని ఇప్పుడు కడుక్కుందాం. వాటర్లో వేసుకుని కడుక్కుందాం. ఇది కడిగిందే, మళ్ళీ మీకోసం చూపిస్తున్నానండి. కడుక్కుందాము. ఇది బాగా నీట్గా కడిగిస్తుంది. మొత్తం వాటర్ అంతా పోయేదాకా ఉంచిలాగా తీసుకోవాలి. ఇందులోకి మళ్ళీ నాటుకోడి కదండి మనకి, ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఇంట్లో పెంచుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఒక నాలుగు ఈ మధ్యన కోళ్ళు చాలా పెంచారటండి. అవన్నీ కోళ్ళన్నీ ఒక 45 కోళ్ళు 46 నిన్న ఉన్నప్పుడు కూడా ఒక కోడి చనిపోయిందండి. మొత్తం అన్ని కోళ్ళు చనిపోయాయండి. మళ్ళీ ఈ కోళ్ళు మళ్ళీ ఇంకొకటి వేరేది తెచ్చి వాళ్ళు చేశారు. అమ్మవారికి మొక్క తీర్చారు ఒకటి ఉంటే. ఇప్పుడు దీన్ని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇందులో చూడండి, నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నాను, కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నామండి. అది తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. ఇది కలిపేసి ఒక దగ్గర పెట్టుకుందాం అనుకోండి, కాసేపు ఇది నానుతుంది అన్నమాట. బాగుంటుంది. ఇలా పెట్టేసుకుందాం అనుకోండి, మనం ఉడికేటప్పటికి ఇది బాగా ఉప్పు కారం అంతా దీన్ని పడుతుంది అన్నమాట. పట్టేటప్పుడు మన ముక్కలు బాగా ఉడకడానికి కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకుని ఉంచేసుకుందాం. చూసారు కొంచెం పెరుగు, అది కూడా కలిపిస్తున్నాం. ఇదంతా ఒక దగ్గర పెట్టేసుకుందాం. ఇలా ఒక్క పావు గంట కానీ ఒక అరగంట ఇలా ఉంచుకున్నాం అనుకోండి, బాగుంటుంది. మన కూర వండుకునేటప్పటికి బాగా ముక్కకి పడుతుంది అన్నమాట. ఇందులో ఒక్క నిమ్మ చెక్క కూడా వేసుకుందామండి. కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి కలిపిద్దాం. అంతా కలిపో పక్కన పెట్టుకుంటాం. ఇది ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్కి మనకు కావాల్సిన పదార్థాలు అంటే మన పోపు పెట్టుకోవడానికి అన్నమాట. చికెన్ కూర వండుతాం కదా, దానికి ఉల్లిపాయలు అండి ఒక పెద్దవి, ఒక 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 3 అండి, అల్లం ఒక ముక్క, తల్లుల్లిపాయ పెద్దది అనమాట ఒక రేక, ఒక పాయ అనమాట రేక కాదు ఒక పాయ, కొత్తిమీర అండి, నిమ్మకాయ చెక్క ఒకటి అందులో పిండుకున్నాం కదా. మనకు అవసరం అయితే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే మానేవచ్చు అనమాట. ఈ 2 అల్లం వెల్లుల్లి చెదగొట్టుకుందామండి. మెత్తగా చెదగొట్టుకుందాం. నాటుకోడి చాలా బాగుంటుందండి.
మనం బాయిలర్ కోడి కన్నా నాటు కోడి చాలా బాగుంటుంది చికెన్. వీటిని మెత్తగా దంచి పెట్టుకుందండి. ఇలాగా మెత్తగా చేసుకున్న అల్లం చిన్న ముక్కలుగా కోసుకున్నాం కాబట్టి దగ్గరపట్టిది అది చేసాక చూపిస్తానండి. చూసారు కదా ఇలాగా దంచుకున్నాం కదా, ఇది వీటిని తీసుకుందాం. ఇలాగ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అండి. నాటుకోడి చికెన్లోకి ఇలాగ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కళాయి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. అలాగా ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇలాగా చేస్తున్నాను, ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నాటుకోడితో స్టార్ట్ చేసిస్తాను. నాటుకోడి ఫ్రై ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా. ఇలాగ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ కూరని ఇందులో వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. వీటితో పాటు మళ్ళీ అన్నీ వేగుతాయి. ఈ కూరని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా కలిపించుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై చేయాలి. చేసాక ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలండి. బాగా 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి దీన్ని. ఇప్పుడు మూత తీసుకుందామండి. చూసారు కదా కూర మనకి ఇలాగా మూత పెట్టుకున్నాం, అంతా ఫ్రై అయిందన్నమాట. అలా చూసారా, ఇంటికి స్కిన్ దిండి ఆయిల్ ఉంటుందండి బాగా. మనం నాటుగా ఇంట్లో మన కోళ్ళు ఇంట్లో పెంచుకుంటాం కదా, మనం ఎక్కువగా మేత గట్టి అంతా మంచిగా వేస్తాం కాబట్టి దానికి బాగా కొవ్వు పట్టి ఉంటాయన్నమాట. చూడండి అంత ఆయిల్ మనం వేసిన దానికన్నా ఎంత దిగిందో. చక్కగా అలా మూత పెట్టగానే అలాగే ఫ్రై అయిందండి. చూసారా, ఇంకొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుందాం. చూసారు అలా మనకి ఆయిల్ అంతా మనకి బయటకు తేలిందంటే బాగా ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయినట్టుగా, మసాలా అంతా ఫ్రై అయినట్టుగా మంచి గుమగుమలా మంచి వాసన వస్తుందండి. ఇది బాగా ఫ్రై అయింది కాబట్టి ఇందులో వాటర్ వేసుకుందామండి. నాటుకోడి కదా కొంచెం ఎక్కువే పడుతుంది, ఇంకొంచెం వేస్తానండి. ఇంకొక గ్లాసు వేసుకుంటాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసానండి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగా ఉంచుతామండి. నాటుకోడి ఇప్పుడు అందరూ బాయిలర్ కోళ్ళు వాడుతున్నారండి. అప్పటి రోజుల్లో నాటుకోడినే కోళ్ళు పెంచుకొని వండుకుండేవారండి. ఆ టేస్ట్ చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు కొంటున్నాం తింటున్నాం కానీ
తినే ఆ రుచి వేరండి, దీని రుచి వేరండి. నాటుకోవడంటే కొంచెం రేటు కూడా ఎక్కువే ఉంటుంది అన్నమాట. దాన్ని మూత పెట్టేస్తాం, ఒక 10 నిమిషాలు అలా ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూద్దామండి కదా మనకూర ఉడికిపోయిందండి. సరిపోతుంది అన్నమాట. ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం అండి. ముందు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పౌడర్ వేసుకుందాం. మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చెక్క, లవంగ, యాలకులు, లవంగ, లవంగాలు చెప్పాం కదా. తర్వాత మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, జాజికాయ అన్నీ వేసి తయారు చేసుకుని ధనియాలు జీలకర్ర వేసి తయారు చేసుకున్నామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. చూసారా కూర మనకి దగ్గరగా అయిపోయిందనమాట. ఇప్పటిలాగా మనం 1/2 గంట సేపు ఇలా ఉంచామనుకోండి, కూర అంతా దగ్గరికి ఇలాగ చేరిపోయింది. ఇంతేనండి నాటుకోడి కూర ఇలాగ వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా. అలాగే ఉందండి గుమ్మ గుమ్మలు ఆడుతుంది వాసన. చూసారు కదా నాటుకోడి ఇలా తయారు చేసి మీరు రుచి చూసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎలా ఉన్నది వచ్చింది, అలాగే బాగుందా బాగలేదండి. మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను చూస్తాను. మీరు ఇలా చేసుకుని తినండి, ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. చూసారు మనకి చుట్టూ ఆయిల్ అంతా మనకి వచ్చిందంట, మనకి బాగా మెత్తగా కూర ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. వేడివేడిగా నాటుకోడి కూర, పుంచి కూర అండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బిల్ సంబెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ కొట్టాలి. బాయ్ బాయ్.